హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందుల పయనం. మనోరమ హోటల్ ఇది విజయవాడలోనే ది బెస్ట్ హోటల్, నాకు నచ్చిన హోటల్. ఎప్పుడు వెళ్ళినా కూడా హాయిగా ఈ హోటల్కి వెళ్ళిపోయి లంచ్ కానీ చేసి వెళ్ళిపోతామన్నమాట. స్పెషల్ మీల్స్ చాలా చాలా బాగుంటాయి అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. కార్ పార్కింగ్ అయినా ఇంకా పిల్లలు ఆడుకోవడానికైనా ఓపెన్ ప్లేస్ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడన్నా స్టే చేయాలన్నా కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆన్లైన్లో మనం జస్ట్ రూమ్స్ అవి బుక్ చేసేసుకొని కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. నాకైతే అంత అవసరం లేదు, హ్యాపీగా మళ్ళీ క్వాలిటీ ఇదే కాబట్టి హాయిగా లంచ్ని ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్దామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చేసాము. మనోరమ ఈ పేర్లోనే చక్కటి తీయదనాన్ని, స్వీట్నెస్ని ఇచ్చే ఈ హోటల్లో ఫుడ్ కూడా అట్లానే ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి అన్ని ప్లేసెస్కి దగ్గరగా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఈవెన్ డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళాలన్నా విజయవాడలో, అలాగే ఇండస్ట్రియల్ ప్లేసెస్కి వెళ్ళాలన్నా కూడా, ఏమన్నా మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా కూడా అందరూ ప్రిఫర్ చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళ పనులు అవి కంప్లీట్ చేసుకుని వెళ్తారు. సో అన్నిటికీ కంఫర్ట్గా ఉండడం వల్ల ఈ హోటల్ అనేది ప్రిఫర్ చేయడానికి ఎక్కువ జనాలు మొగ్గు చూపుతూ ఉంటున్నారు. అండ్ బేసికల్లీ ఫుడ్ బాగుంటేనే ఎక్కడున్నా కూడా వెళ్తూ ఉంటాం కదా. చూస్తున్నారు కదా ఎన్ని ట్రెడిషనల్ వే మనకి చక్కగా సర్వ్ చేస్తారు. అండ్ క్వాలిటీ కూడా వెరీ వెరీ సూపర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. హైజీన్ కండిషన్స్లో చాలా చక్కగా సర్వ్ చేస్తారు వీళ్ళు. మన తెలుగుతనం ఇలా ఉట్టిపడుతూ ఉంటే తప్పకుండా మనం వచ్చి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. నాన్ వెజ్ సెక్షన్ అండ్ వెజ్ సెక్షన్ సపరేట్ ఉంటాయి, మనం ఎక్కడ కావాలంటే కూడా అక్కడ ప్రిఫర్ చేసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే, మన ఆంధ్ర అనగానే ట్రెడిషనల్ ఫుడ్ ద మేజర్ పార్ట్ తీసుకుంటుంది కాబట్టి తప్పకుండా మీల్స్ ప్రిఫర్ చేయండి ఒక్కసారైనా. దాని తర్వాత మీరు వేరే ఏమన్నా కూడా ట్రై చేయొచ్చు. సో మేమైతే డెఫినెట్గా వచ్చిన ప్రతిసారి మీల్స్నే ఎంజాయ్ చేస్తాము, ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడు బిర్యానీలు అవి ఇవి చూస్తూనే ఉంటాము. బట్ మన లోకల్ టచ్, మన పొడులు, మన నెయ్యి, మన సాంప్రదాయం అన్నీ ఒక్కసారి అలా టచ్ చేసిన ఫీల్ వచ్చేస్తుందన్నమాట. సో అలా లంచ్ కంప్లీట్ చేసేసుకొని మేము వెళ్ళిపోబోతున్నాము విజయవాడకి. నెలకొలుపు, ఇలవేల్పు పాలించే తల్లి కనకదుర్గ అమ్మవారి దగ్గరికి. మరి ఉందామా? మరి ఇంతటితో వీడియోని ఎండ్ చేసేస్తూ యాస్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసేయండి. బాయ్.